జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు ప్రముఖ హీరో రామ్ చరణ్ అభిమానం మరోసారి వెల్లడైంది తండ్రి చిరంజీవి తర్వాత రామ్ చరణ్ అత్యధికంగా అభిమానించేది ఇష్టపడేది పవన్ కళ్యాణ్నే బాబాయ్ చెబితే ఏమైనా చేస్తానంటూ ఎన్నో మార్లు ఆయా వేదికల ద్వారా ప్రకటించారు ఇదే దిశలో అనేక ఫంక్షన్లలో వీరిద్దరి మధ్య అభిమానం అందరికీ కనిపించింది కూడా ఇటీవల పవన్ జన్మదినం సందర్భంగా ప్రాణాలకు తెగించి మరి రామ్ చరణ్ ప్యారాడ్ గాలిలో ఎగురుకుంటూ వచ్చి బాబాయికి విషస్ తెలిపారు ఇది దేశంలోనే సంచలనం రేకెత్తించింది ప్రస్తుతం వీరిద్దరి బంధం మరోసారి వెల్లడైంది చిరు కుటుంబం అంటే ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడంలో ముందు ఉంటుందన్నది అందరికీ తెలిసిందే తాజాగా తిత్లీ తుఫానుతో తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పవన్ ఒక పిలుపునిచ్చారు అది ఇప్పుడు ప్రభంజనంలా పాకుతుంది సాయం చేయగలిగే స్తోమత ఉన్నవాళ్లు ఒక్కో బాధిత గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదుకోవాలంటూ పవన్ విజ్ఞప్తి చేశారు ఈ దిశలోనే రామ్ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని చెబుతానని బహిరంగ సభలో వెల్లడించారు అయితే పవన్ ఇంకా ఆ మాట చరణ్ని అడగక ముందే బాబాయ్ మాటే వేదంగా భావించే అబ్బాయి లైన్లోకి వచ్చేశారు గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి నేను రెడీ అంటూ లిఖితపూర్వకంగా ప్రకటన విడుదల చేశారు శ్రీకాకుళంలో ఆ గ్రామం ఏది అన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని చెర్రి ప్రకటించారు పవన్ ప్రకటనతో ముందడిగేసిన రామ్ చరణ్ వెంట మరెంతమంది నటులు ప్రముఖులు శ్రీకాకుళానికి ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొస్తారో వేచి చూడాల్సిందే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్ నలకు ఈడెరవడు ఎరవడు ఒక నలకు పడనే పడడు నీరు పేదల మనిషే ఇతడు నీలు వెళ్ళ మనసున్నోడు